హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ అలాగే ప్రభుత్వ అలాగే కార్పొరేట్ పాఠశాలలు జూలై ఐదో తేదీన అనగా బుధవారం రోజున పూర్తిగా బంద్ అవబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఎందుకు బంద్ అవ్వబోతుంది అనే దానికి సంబంధించి మూడు కారణాలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అలాగే కార్పొరేట్ పాఠశాలలు జూలై ఐదో తేదీన అనగా బుధవారం రోజున బంద్ చేయబోతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తాను తల్లిదండ్రుల నుంచి నిలువు చేస్తున్నట్లు అఖిల భారత విద్యా పరిషత్ అంటే ఏబీవి వెల్లడించడం జరిగింది అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవని వెంటనే సమకూర్చాలని జరిగింది ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఏబీవిపి అయితే డిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో సరిగా టీచర్లు లేరని సరిపడా టీచర్లు నియామకాన్ని వెంటనే చేపట్టాలని స్పష్టం చేయడం జరిగింది గుర్తుపు లేకపోతే నడిపిస్తున్న ప్రైవేట్ స్కూల్ ను గుర్తించి వాటిపైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క డిమాండ్లను తెలియజేస్తూ ఏబీవిపి ఈ నెల ఐదో తేదీన అనగా బుధవారం రోజున చేపట్టే బంద్ అన్ని వర్గాల వారు సహకరించి విజయవంతం చేయాలని వారైతే కోరడం జరిగింది జూన్ ఐదో తేదీన ప్రభుత్వ అలాగే ప్రైవేట్ అలాగే కార్పొరేట్ పాఠశాలలో బంద్ అయ్యే అవకాశం ఉంది